బ్రేకింగ్ న్యూస్ బంజారా హిల్స్ సిఐ నరేందర్ ఏసీబీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. నరేందర్ తో పాటు ఎస్ఐ నవీన్ రెడ్డి హోంగార్డ్ హరిలను ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అధికారులు సిఐ నరేందర్ ను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో 20 గంటల పాటు ప్రశ్నించారు. స్కై లాంచ్ పబ్ యజమానులను విచారించిన ఏసీబీ వారి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసింది. ఇది అంశానికి సంబంధించి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, ప్రస్తుతం రెండో రోజు ఏసీబీ విచారించబోతుంది సిఐ నరేందర్ ని, ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏం చెప్తున్నారు సిబిఐ అధికారులు? ఎస్ మౌనిషా, బంజారా హిల్స్ సిఐ నరేందర్ సంబంధించి ఏసీబీ విచారణ చాలా ఆసక్తికరంగా మారుతుందని చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు 20 గంటల నుంచి నిన్న ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయింది విచారణ. ఒక పబ్ ఓనర్కి సంబంధించి ఆ ఓనర్ను డబ్బులు డిమాండ్ చేశాడు. అంటే ఆ పబ్ను స్మూత్గా నడవాలంటే ఖచ్చితంగా నెలమామూలు ఇవ్వాల్సింది అని చెప్పి డిమాండ్ చేసినటువంటి నరేందర్ రెగ్యులర్గా ఇచ్చేటువంటి అమౌంట్ కాకుండా ఎక్కువగా పెంచాడు. ఆ పెంచినటువంటి అమౌంట్ వాళ్ళు ఇవ్వకపోయేసరికి అతని దగ్గరే ఉన్నటువంటి ఇదే పిఎస్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ నవీన్ రెడ్డి, అలాగే అతని దగ్గర ఉన్నటువంటి హోంగార్డ్తో పాటు అతన్ని ఏదైతే పబ్ ఓనర్ను బెదిరింపులకు పాల్పడ్డారు. సో వాట్సాప్ కాల్స్ ద్వారా అతనికి చేసి ఒక కేసు కూడా పెడతాము, లేక బ్రైబ్ ఇవ్వకపోతే అనేది కూడా నరేందర్ బెదిరించినట్టు ఆ బాధితులు ఏసీబీకి ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు నరేందర్ పైన నిన్నటి నుంచి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ కేసులో మొత్తానికి ఎవరైతే ఆ పబ్ ఓనర్ను నరేందర్ కావచ్చు, ఆ ఎస్ఐ హోంగార్డ్ వీళ్ళందరూ ఎప్పుడు బెదిరించారు, ఏ విధంగా బెదిరించారు, ఆ వాట్సాప్ కాల్ డీటెయిల్స్ కావచ్చు, అలాగే ఆ బాధితులను ఆ డబ్బులు ఇవ్వకపోతే పిఎస్ తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ పిఎస్ తీసుకొచ్చినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా సేకరించారు. అక్కడ పబ్ దగ్గరికి కూడా పోలీసులు ఏ టైంకి వెళ్ళారు, ఇదంతా కూడా ఏ విధంగా చేశారు, ఏ విధంగా వారిని బెదిరించారు అనేటువంటి మొత్తం విచారిస్తున్నారు. అలాగే ఇది ఒకటే కేసు కాదు, ఈ సిఐ నరేందర్ వచ్చినప్పటి నుంచి, బంజారా సిఐగా వచ్చినప్పటి నుంచి ఇలా పబ్లు కావచ్చు, స్పాలు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంటాయి బంజారా కాబట్టి, వీటన్నిటి దగ్గర నుంచి ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నాడు అనేటువంటిది కూడా సేకరిస్తున్నారు. సో కాసేపటి క్రితం అయితే ఇక్కడ నుంచి సిఐ నరేందర్ని కావచ్చు, అలాగే హోంగార్డ్ హరి, ఎస్ఐ నవీన్ రెడ్డి ముగ్గురిని ఇక్కడ నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మరి అక్కడ నోటీసే ఇస్తారా, లేకపోతే వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించే అవకాశం ఉందనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి కిరణ్.